హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం పదవ స్కందం 31వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. 10 శ్లోకాల వరకు ఇంతకుముందు కంప్లీట్ చేసుకున్నాం. గోపి గీత్ అంటే గోపికలు విరహ గీతము ఏదైతే ఉందో, విరహ గీతాలు ఏవైతే ఉందో అవి మనం చర్చిస్తున్నాం. గోపికలు తమ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో శ్రీకృష్ణుడు గోపికల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత ఇక రాధారాణితో అయినా సరే శ్రీకృష్ణుడు ఏకాంత సమయాన్ని గడుపుతున్నారు అనేటువంటి సంతోషం కూడా లేకుండా గోపికలు రాధారాణి కూడా ఏడుస్తూ ఉండడాన్ని చూసి ఇంకా బాధతోటి వాళ్ళు రాధారాణితో కలిసి కృష్ణుడిని తిరిగి రమ్మని, కృష్ణుడిని తిరిగి దర్శనం చేసుకోవాలని, కృష్ణ సేవ చేసుకోవాలి అనేటువంటి తమ కోరికని వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం నిన్న చెప్పుకున్నాం అత్యంత ఇంపార్టెంట్ శ్లోకం, నేను మనం చెప్పుకున్నాం తవ కథామృతం తప్త జీవనం 9వ శ్లోకం చెప్పుకున్నాం. సో అందులో మనం ఏం చెప్పుకున్నాం, శ్రీమద్ భాగవత శ్రవణము అనేటువంటిది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేస్తామో, అంటే భాగవత సేవ చేస్తామో, భాగవత సేవ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా, రెండు నిజమైనటువంటి భాగవతుడికి సేవ చేయడం ద్వారా, అంటే వైష్ణవ సేవ ద్వారా. ఈ రెండు రకాలుగా కూడా మనం ఎప్పుడైతే సేవలు చేస్తామో అప్పుడు మనం ఈ భౌతిక బంధనం నుంచి విముక్తులం అవుతాము, తప్త జీవనం నుంచి విముక్తులం అవుతాము, మనకి త్రివిధ తాపాల నుంచి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. అంతేకాదు మనకున్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి, మన వ్యక్తిగత కల్మషాలు పోతాయి, కలి కల్మషాలు కూడా నాశనం అయిపోతాయి. ఈ విధంగా మనం ఎప్పుడైతే సరే సంకీర్తనలాగా అందరము కలిసి భాగవత శ్రవణము, భాగవత సేవ అనేటువంటిది చేస్తామో, ఆ విధంగా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ పోవడం, సమాజం మొత్తం కూడా కల్మషరహితంగా మారిపోతుంది, కలి కల్మషము కూడా నశించిపోతుంది. ఇలాంటి శ్రీమద్ భాగవత శ్రవణము అనేటువంటిది మంగళకరమైనటువంటిది అనేటువంటిది వాళ్ళు తెలియజేసేది. ఎవరైతే ఈ భాగవత శ్రవణం చేయడానికి సహకరిస్తారో, ఎవరైతే ఈ భాగవతాన్ని కృష్ణ కథని మీకు వినిపిస్తారు, వాళ్ళు నిజమైనటువంటి సమాజానికి శ్రేయోభిలాషులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, సో నిజంగా మన సమాజాన్ని మేలు కోరాలి అని అనుకుంటే మనం అందరం కూడా కృష్ణ కథని ప్రచారం చేయాలి. ఈవెన్ గోపికలు కూడా అదే చెప్తున్నారు. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, ఏది మాట్లాడినా కానీ కృష్ణుడి మీద ప్రేమ కలిగేలాగా మాట్లాడినప్పుడు ఆ మాటలు కేవలం శవాలంకరణం లాంటివే అనేటువంటివి మనకి ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అంటే కృష్ణుడికి సంబంధం లేనటువంటి మాటలు ఏది మాట్లాడినా కానీ ఆ మాటలకి మీనింగ్ లేదు, ఆ మాటలకి విలువ లేదు, ఆ మాటల వల్ల తనకి కలిగే లాభం లేదు, విన్న వాళ్ళకి కలిగేటువంటి లాభం లేదు. కాబట్టి సమాజానికి నిజమైనటువంటి శ్రేయస్సు కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏం చేయాలి, కృష్ణ కథను మాట్లాడాలి, కృష్ణ కథని వినిపించాలి. అలా చేయనప్పుడు మౌనంగా అయినా ఉండాలి, అంతేకాని ఇష్టం వచ్చిన అన్ని లౌకిక విషయాలని కూడా మాట్లాడి కృష్ణ కథను మాత్రమే వదిలేసాము అని అంటే మనం ఏ రకంగానూ సమాజానికి మేలు చేయట్లేదు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇక శ్రవణ మంగళకరమైనటువంటి విషయం గురించి మాట్లాడారు 9వ శ్లోకంలో. ఇక 10వ శ్లోకంలో ధ్యాన మంగళకరమైనటువంటి విషయాలను మాట్లాడుతున్నారు. ఏమిటి ధ్యాన మంగళకరమైనటువంటి విషయాలు అని అంటే తీయని ప్రేమమయ వీక్షణములు, అంటే కృష్ణుడితో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ఏకాంత సమయంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సన్నివేశాలు, కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడు వాళ్ళతో కలిసి రహస్యంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని పదే పదే స్మరించుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ కృష్ణుడు లేని లోటు తీరుతుంది. సో అది కూడా వాళ్ళకి ధ్యాన మంగళకరమైనటువంటి విషయాలు అనేటువంటి చెప్తున్నారు. ఏకాంత సంభాషణలు, నీ నగవులు, నీ తీయని ప్రేమమయ వీక్షణములు, నీతో కలిసి మేము అనుభవించినటువంటి విహారములు, ఏకాంత సంభాషణలు ధ్యాన మంగళములై మా హృదయమును తాకుచున్నది. అంటే కృష్ణుడు ప్రత్యక్షంగా లేకపోయినా కృష్ణుడి యొక్క జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే మనం వాటన్నిటిని కూడా ధ్యానం చేస్తామో, అలా ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ధ్యానం వల్ల మనకి ఆనందం కలుగుతుంది, కృష్ణుడు లేని లోటు తీరుతుంది. కానీ శుద్ధ భక్తి స్థాయిలో, అంటే మనం యాక్చువల్గా మనం అందరం చేయాల్సినటువంటి పని గోపికలు చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే గోపికల స్థాయి వేరు. మనందరికీ ఇలాంటి ధ్యానం వల్ల కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుంది,
కానీ ఆల్రెడీ కృష్ణుడి మీద ప్రేమ తారాస్థాయిలో ఉన్నటువంటి గోపికలకి ఆ కృష్ణుడు స్వయంగా ప్రత్యక్షంగా ఆ సమయంలో అక్కడ లేకపోతే వాళ్ళ మనసుకి కలవరం అనేటువంటిది వస్తుంది, వాళ్ళ హృదయం కలవరం చెందుతుంది. అదే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. కొంతవరకు నీ యొక్క జ్ఞాపకాలతోటి ధ్యానం చేయడం వల్ల మాకు కొంతవరకు రిలీఫ్ వస్తుంది, కానీ పదే పదే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ పదే పదే ఉండటం వల్ల మీరు ప్రత్యక్షంగా మా దగ్గర ఉండాలి అనేటువంటి భావనతోటి కలవరం అనేటువంటిది వస్తుంది అని ఇక్కడ గోపికలు తెలియజేస్తున్నారు. ఇక 11వ శ్లోకం, ఓకే 11వ శ్లోకం. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ. చల సీయ ధ్రుజాచారయన్ పశు నలిన సుందరం నాధతే పదం. చలసియ ధ్వజాచారయన్ పశు నలలి సుందరం నాథతే పదం. తిలతృణాంకురైసీదతీనా కలిలతామనా కాంత గచ్చతి. శిలాతృణాంకురై సీదతీతినా కలిల కలిలతామనా కాంత గచ్చతి. ప్రొఫైల్ భాష్యం. నాథుడా, కాంతుడా, గోవులను మేపుటకు నీవు వ్రజమును విడిచి వెడలినప్పుడు పద్మముఖన్నను సుందరములైనటువంటి నీ పాదములకు వాడి అయిన ధాన్యపు పొట్టు కురుకైన తృణముల మొక్కలు గుచ్చుకొనునని తలచి మా మనసులు మిగుల కలత చెందుచున్నవి. ధన్యవాదాలు. ఓకే, సో ఇక కృష్ణుడు వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. కృష్ణుడి యొక్క జ్ఞాపకాలతోటి వాళ్ళు కృష్ణుడు లేని లోటు కొంతవరకు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు కృష్ణుడు గురించి ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు ఎప్పుడైతే గోవులను తీసుకుని అడవికి వెళ్తావో గోవులను కాయడానికి, ఆ సమయంలో మాకు మా మనసు కలత చెందుతుంది అనేటువంటి. యాక్చువల్గా కృష్ణుడు అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటారు గోపికలకి. ఎప్పుడు ఇస్తారు? గోవులను తీసుకుని ఆయన అడవికి గోవులను తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో బయటకు వస్తారు. గోపవాళ్ళతో కలిసి, గోవులతో కలిసి బయటకు వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళు రహస్యంగా దూరం నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళని, వాళ్ళని దాచుకొని. ఎందుకంటే మేము కృష్ణుని చూడటానికి బయటకు వచ్చాము అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహాభిలాషులు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అనుమానిస్తారేమో అని చెప్పేసి ఎవరికీ తెలియకుండా రహస్యంగా వాళ్ళు కృష్ణుని చూస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కృష్ణుడు గోవుల్ని కాచుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళకి వాళ్ళ హృదయం కలత చెందుతుంది. ఎందుకు? ఎందుకు అంటే ఆయన యొక్క పాదాలు చాలా సున్నితమైనటువంటి పాదాలు, వెన్నలాగా మెత్తగా మృదువుగా ఉంటాయి. అలాంటి మృదువైనటువంటి పాదాలకి శ్రీకృష్ణ భగవానుడు పాదరక్షలు వేసుకోరు. గోవుల్ని కాస్తూ అడవికి వెళ్ళినప్పుడు ఆయన పాదరక్షలు వేసుకోవడం అనేటువంటిది జరగదు. మరి పాదరక్షలు వేసుకోకుండా నువ్వు వెళ్తూ ఉంటే అక్కడ దారిలో అక్కడ ఉన్నటువంటి ధాన్యపు పొట్టు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తృణము అంటే గడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరుకైనటువంటి రాళ్ళు నీ పాదాలకి కనుక గుచ్చుకుంటే ఆ మృదువైనటువంటి పాదాలకి ఎక్కడ దెబ్బ తగులుతుంది అనేటువంటి బాధ మమ్మల్ని కలవరాన్ని గుర్తిస్తుంది. ఆ బాధలో ఉంటాం మేము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు మరి అడవికి వెళ్ళేటప్పుడు బాధ కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అడవి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా మాకు బాధ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని, మేము కలత చెందుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు కలత చెందుతారు? సరే, వెళ్తున్నారు అని అంటే మాకు దూరంగా వెళ్ళిపోతున్నారు, మాకు కనిపించట్లేదు, ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, గడ్డి గుచ్చుకుంటుంది, మృదువైనటువంటి పాదాలు, అలాంటి మృదువైనటువంటి పాదాలకి ఎక్కడ గాయమవుతుందో అని చెప్పేసి వాళ్ళకి మనసు కలత చెందడం అంటే ఓకే, కానీ మరి తిరిగి వస్తుంటే ఎందుకు కలత చెందుతుంది? అది ఇక్కడ మనము చూద్దాం. సునీత మాత 12వ శ్లోకం. దిన పరీక్షయే నీలకుంతలై వనరుహననం బిభ్రదావృతం. దిన పరీక్షయే నీలకుంతలై వనరుహననం విప్రదావృతం. గణరజస్వలం దర్శయన్ను
మనసిన స్మరం వీరయచ్చసి ఘనరజస్వలం దర్శయన్ ముహుర్ మనసిన స్మరం వీరయచ్చసి. భావం సంధ్యా సమయమున నీవు నల్లని ముంగురులు మూగినట్టిది, ధూళి దూసరితమైనది నగు నీ వదన కమలమును పదే పదే మాకు చూపుదువు. వీరుడా, ఆ విధముగా నీవు మా చిత్తములందు మదన వాంఛను కలిగింతువు. ప్రేక్షణ ప్రభుత్వం వచ్చేటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు దుమ్ముతో ధూళితో కప్పబడి ఉంటాడు. ఘన రజస్వలం దర్శయన్ ముహు మనసి నస్మరం వీరయచ్చసి బిభ్రదావృతం. యాక్చువల్గా మనం దామోదరాష్టకం చదువుకున్నప్పుడు కూడా, దామోదరాష్టకంలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటి సమయంలో, యాక్చువల్గా దామోదరాష్టకంలో చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కృష్ణుడు చేసినటువంటి లీల, దామోదర లీల. ఆ లీల మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏడుస్తూనే ఉంటారు. అది మనం రేపు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తాం, దామోదర లీల. ఓకే, అయితే ఈ యొక్క దామోదర లీల గురించి మనకి వివరింపబడినటువంటి దామోదర అష్టకంలో మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ముఖము మీద ఆయన ఉంగరాల జుట్టు అనేటువంటిది వేలాడుతూ ఉండడం వల్ల ఆయన అందంగా ఉంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ముఖాన్ని కప్పివేస్తుంది ఉంగరాల జుట్టు. ఆ విధంగా ఉంగరాల జుట్టుతో కప్పబడి ఉన్నటువంటి ముఖం మీద ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందంటే శ్రీకృష్ణ భగవానుడు గోవుల్ని కాచుకుని తిరిగి ఇంటికి తీసుకువస్తున్నటువంటి సమయంలో గోవుల యొక్క గిట్టల నుంచి వస్తున్నటువంటి గిట్టలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ గిట్టలు ఆ భూమిని తొక్కుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో దుమ్ము రేగుతుంది. ఒక్కసారి కొన్ని లక్షల ఆవులు ఒకేసారి వెళ్తూ ఉన్నాయనుకోండి, ఎంత దుమ్ము రేగుస్తుంది, ఆ దుమ్ము మొత్తం కూడా తన ముఖం మీద కప్పబడి ఉంటుంది. అలా కప్పబడి ఉన్నటువంటి తన ముఖాన్ని దర్శనం చేసుకుంటారు ఈ యొక్క గోపికలు ఆ సమయంలో. యాక్చువల్గా వీళ్ళకి కలత చెందాల్సినటువంటి పరిస్థితికి కారణం ఏమిటి అని అంటే రెండు కారణాలు. ఒకటి, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వచ్చేస్తాడో ఇక బయట ఉండడు, తిరిగి వచ్చిన వెంటనే తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సేవకులు శ్రీకృష్ణుని చూసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, ఇక కృష్ణుడి దర్శనం వాళ్ళకు ఉండదు, అందుకు వాళ్ళకి కలవరం ఉంటుంది. రెండవది, శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అలంకరించుకున్నాడు, ఈ అలంకరించుకున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందాన్ని చూసినటువంటి గోపికలకి ఇంకా ఇంకా వాళ్ళలో కోరిక పెరుగుతూ ఉంటుంది ఇంకా కృష్ణుడిని చూడాలి అని. యాక్చువల్గా కృష్ణుడి యొక్క అందం మన్మధుడి అందానికి మించినటువంటి అందం, అందులోనూ ఆయన పౌడర్ వేసుకుని ఉన్నారు. మామూలుగా మనం అందరం కూడా మన అందాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఫెయిర్ అండ్ లవ్లీలు లేకపోతే పౌడర్లు వేసుకుంటాం. కృష్ణుడికి న్యాచురలే, ఇంకా ఇంకా అది కృష్ణుడు ఏమి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోని అవసరం లేదు, పౌడర్ వేసుకోని అవసరం లేదు. కృష్ణుడి ముఖం మీద పాద ధూళి ఏదైతే ఉందో, గోవుల యొక్క పాద ధూళి ఏదైతే ఉందో అదే పౌడర్ ఆయనకి. పౌడర్ వేసుకున్న కృష్ణుడు ఇంకెంత అందంగా ఉంటారు, మామూలు కృష్ణుడే వాళ్ళకి అందంగా కనిపిస్తారు, ఇప్పుడు కృష్ణుడు పౌడర్ వేసుకుని ఉన్నారు. అందుకనే ఇక్కడ ఏమని చెప్తారు, ఘన రజస్వలం, రజ రజ అంటే ధూళి, ఓకే, దానం అంతటినీ కూడా కప్పుకొని ఉన్నారు ఇప్పుడు, ఇంకా అందంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇక మన్మధుడిని మించినటువంటి అందాన్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శిస్తుంటే అలాంటి ఆ అందాన్ని ఇంకా ఇంకా చూడాలి అనేటువంటి కోరికను తీర్చలేకపోతున్నారు కృష్ణుడు. ఎందుకంటే వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, తిరిగి వచ్చేసారంటే ఇంకా బయట ఉండరు. కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళు కలత చెందటము అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా కృష్ణుడు ఏం చేస్తున్నారు, ఆయన రూపంతోటి, ఆయన మాటలతోటి, ఆయన లీలలతోటి, ఆయన కళలతోటి గోపికలకి ఆకర్షణని కలిగించి గోపికలకు దగ్గర ఉండకుండా, గోపికలు కోరుకున్నది తీర్చకుండా ఉంటున్నారు. అంటే కోరికని కలిగిస్తున్నారు, ఆ కోరికని తీర్చటము లేదు. దాని వలన పొందుతున్నటువంటి కలవరం ఏదైతే ఉందో ఆ కలవరం గురించి ఇప్పుడు గోపికలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, సో నీ వల్ల మేము కలవరానికి గురి అవుతున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇక శ్రీకృష్ణుడు యొక్క పాదముల గురించి మాట్లాడుతున్నారు, పాద పంకజం పాద పద్మాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇందుమతి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం దేయమాపది. ప్రణత కామదం
పద్మజార్చితం ధరణి మండనం ధ్యేయమాపదే. చరణపంకజం సంతమంచతే రమణనస్తనే స్వర్పయాదిహన్. చరణపంకజం సంతమంచతే రమణనహస్తనే శర్పయాదిహన్. బ్రహ్మదేవునిచే అర్చించబడు నీ పాదపద్మములు ప్రణతలఘు వారి సమస్తాభిష్టములను దీర్చును. ధరణికి అభూషణమగు ఆ పాదములు పరమసంతుష్టిని కలుగజేయును. ఆపదలయందు అవియే ఉపయుక్తమగు ధ్యాన లక్ష్యము. ఓ రమణుడా, దుఃఖ వినాశకుడా, అట్టి పాద పంకజములను మా స్తనములపై నుంచుము. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మాల గురించి మాట్లాడుతున్నాం. సో ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు యొక్క కరకమలాలని తమ శిరస్సు మీద ఉంచి అవయహస్తాన్ని ఇవ్వమని చెప్పారు. రెండవసారి వాళ్ళ పాదపద్మాలని తమ హృదయం మీద ఉంచి హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ తొలగించేసి హృదయం పవిత్రం చేయమని అడిగారు. ఇప్పుడు మళ్ళీ అవే పాదపద్మాల గురించి మళ్ళీ వాళ్ళు కీర్తిస్తున్నారు. ఏమంటున్నారు, నీ పాదపద్మాలని ఇక్కడ చూడండి, ప్రణత కామదం పద్మజార్చితం. పద్మజ అంటే ఎవరు? పద్మజ అంటే లక్ష్మీదేవి. 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 ఇక్కడ పద్మజ అంటే ఇద్దరు, ఒకటి లక్ష్మీదేవి, రెండవది బ్రహ్మదేవుడు కూడా. పద్మజ అంటే పద్మంలోంచి పుట్టినటువంటి వాడు. లక్ష్మీదేవి కూడా పద్మంలోంచి వస్తుంది, బ్రహ్మదేవుడు కూడా పద్మంలోంచి వచ్చారు. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి తోటి అర్చింపబడేటువంటి నీ పాద పద్మాలు అని కృష్ణుడు ఉద్దేశించి అంటున్నారు. లేదు అంటే బ్రహ్మదేవుడి తోటి కూడా అర్చింపబడేటువంటి నీ పాద పద్మాలు. యాక్చువల్గా భగవంతుడితో పాద పద్మాలను అర్చించినటువంటి వాళ్ళు ఎవరు? దేవతల సైతం శివుడికి, బ్రహ్మదేవుడితో సహా, లక్ష్మీదేవితో సహా అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని అర్చిస్తూ ఉంటారు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలకి ఉన్నటువంటి గొప్పతనం. అయితే అలాంటి పాద పద్మాలు మామూలుగా చూస్తే బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తారు. మనం రేపటి నుంచి బ్రహ్మ సంహిత చెప్పుకోబోతున్నాం మార్నింగ్ మార్నింగ్. ఓకే, సో భగవద్గీత 18వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము, కానీ మధ్యలో కార్తీక మాసం వచ్చింది కాబట్టి రేపటి నుంచి మనం కార్తీక మాసం మొత్తం కూడా భగవద్గీతను ఆఫ్ చేసి మనము బ్రహ్మ సంహిత చెప్పుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి రేపటి నుంచి రోజుకు ఒక బ్రహ్మ సంహిత శ్లోకం చెప్పుకుంటాం మార్నింగ్. సో అందులో మనకి బ్రహ్మదేవుడు యాక్చువల్గా శ్రీకృష్ణుడు గురించి ఏం మాట్లాడారు, మనం అందరం కూడా శ్రీకృష్ణుని దేవాది దేవుడు అని పూర్తిగా విశ్వసిస్తాం. మరి మనం ఉన్నటువంటి సాంప్రదాయం ఏమిటి అని అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. మరి అలాంటి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆది గురువు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు. అంటే మనకి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలే నిజమైనటువంటి, మనం ఆచరించాల్సినటువంటి, మనం నమ్మాల్సినటువంటి మాటలు. అలాంటి బ్రహ్మదేవుడే స్వయంగా బ్రహ్మ సంహితలో తన శ్రీకృష్ణ భగవానుడు గురించి పాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి తెలుస్తుంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. ఓకే, ఎందుకు మనం శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే దేవాది దేవుడిగా అంగీకరించాలి, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా మనకి డీటెయిల్గా మనము బ్రహ్మ సమితిలో చర్చించబోతున్నాం రేపటి నుంచి. అయితే బ్రహ్మదేవుడే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని అర్చిస్తారు. అయితే అలాంటి పాద పద్మాల గురించి బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్తారు బ్రహ్మ సమితిలో. ఏమని చెప్తారంటే, యోగులు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినప్పటికీ వాళ్ళు నీ పాద పద్మముల యొక్క నఖములను కూడా దర్శించుకోలేరు వాళ్ళు, కానీ భక్తులు మాత్రం నీ పాద పద్మాలను చాలా సులువుగా చేరుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు తన బ్రహ్మ సంహితలో తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఆ శ్లోకం కూడా వస్తుంది మనకి. మనం అంటే భగవంతుడి యొక్క పాద పద్మ నఖాన్ని కూడా దర్శనం చేసుకోలేరు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప యోగులు. అది భగవంతుడి యొక్క పాదానికి ఉన్నటువంటి గొప్పతనం. అయితే అలాంటి ఆ పాదాలు అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క అచ్చులు ఈ భూమి మీద పడడం వల్ల ఈ భూమికి కూడా ఒక ఆభరణంలా తయారైంది, అలంకరణంలా తయారైంది. భూమికి ఉన్నటువంటి అందం, భూమికి వచ్చినటువంటి ఈ యొక్క యశస్సు ఏదైతే ఉందో ఈ భూదేవికి భగవంతుడి యొక్క పాదాన్ని మోపటం వలన, ఆ పాద పద్మాల యొక్క అచ్చులు ఈ భూమి మీద పడడం వలన ఆ భూమికి ఆ అందం వచ్చింది. ఏ విధంగా అయితే మనం అందరం కూడా మన అందం పెరగడం కోసం మనం ఏ విధంగా అయితే అలంకరణలు చేసుకుంటామో, ఈ అలంకరణల కారణంగా భగవంతుడి యొక్క పాద సారీ ఈ అలంకరణల కారణంగా మన అందం ఎలా అయితే పెరుగుతుందో, ఈ భూదేవికి ఉన్నటువంటి అందం భగవంతుడి యొక్క పాదాలు మోపటం వల్ల కలిగింది.
అయితే ఈ భూమే అంత గొప్ప భూమి అయితే ఈ భూమి మీద బృందావనం ఏదైతే ఉందో అది ఇంతకంటే కూడా గొప్ప, మిగిలినటువంటి ప్రదేశాలన్నిటికంటే కూడా గొప్ప. మామూలుగా మనం చెప్పుకున్నాం భూమి మీద భగవంతుడు పాదం మోపారు కాబట్టి భూమి గొప్పది అని, మిగిలిన ఏ గ్రహం కంటే కూడా భూమి గొప్పది. ఎందుకంటే భూమి మీదనే భగవంతుడు అనేక సందర్భాల్లో అవతరించి ఆయన కాలు మోపడం అనేటువంటిది జరిగింది కాబట్టి. అయితే ఈ భూమి మీద ఏ ప్రదేశం గొప్పది అని అంటే బృందావనం గొప్పది. ఎందుకంటే స్వయంగా బృందావనంలో భగవంతుడు తన యొక్క పాదాలకి చెప్పులు కూడా వేసుకోకుండా నడిచారు కాబట్టి అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అది. కాబట్టి బృందావనం అనేటువంటిది భూమి మొత్తానికి కూడా ఒక అలంకరణ. భూమి మొత్తం యొక్క అందాన్ని, భూమి యొక్క మొత్తం యొక్క మహిమని పెంచుతున్నటువంటి ప్రదేశం ఏమిటి భూమి మీద అంటే బృందావనం. సో అలాంటి బృందావనానికి ఆభూషణము నీ పాద పద్మాలు అనేటువంటివి చెప్తున్నారు. అలాంటి పాద పద్మములు పరమ సంతుష్టిని కలుగు చేయును అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకు ఒక సందర్భం ఉంది యాక్చువల్గా, భగవంతుడి యొక్క పాద పద్మ ముద్రలను చూసి తన్మయత్వాన్ని చెందినటువంటి ఒక భక్తుడు ఎవరికైనా గుర్తుందా ఎవరు అనేది? భగవంతుడి యొక్క పాద పద్మ ముద్రలను చూసి చిహ్నాలను చూసి తన్మయత్వానికి చెందినటువంటి ఒక భక్తుడు అక్రూరుడు. అక్రూరుడు యాక్చువల్ గా కంసుడు అక్రూరుణ్ణి తీసుకురా, అక్రూరుణ్ణి పంపిస్తాడు బృందావనానికి, పంపించి కృష్ణుడిని తీసుకురమ్మని చెప్తాడు. అయితే కృష్ణుడు బృందావనంలో ఉంటారని తెలుసు, అక్రూరుడు బృందావనానికి వస్తుంటే పొలిమేరల్లోనే శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాదాల యొక్క అచ్చులు చూస్తాడు, ఆయన చిహ్నాలు చూస్తాడు. ఆ పాద చిహ్నాలను చూసినటువంటి అక్రూరుడు వెంటనే అక్కడే తన్మయత్వానికి గురి అయిపోయి ఆ భూమి మీదనే డొర్లుతారు, పొరలాడతారు. అంటే ఒక భక్తుడికి భగవంతుడి యొక్క పాదాల విషయంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తారు అని అంటే ఆ భగవంతుడి యొక్క పాద ముద్రలను చూస్తేనే ఆయన తన్మయత్వానికి చెందినటువంటి, ఆయన స్వయంగా భగవంతుని చూస్తే ఏమవుతారు? సో అది భగవంతుడి యొక్క పాదాలకి ఉంటాయి. అంటే ఆయన పాదాలని చూస్తేనే మనలో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అన్ని ఉపాధుల నుంచి మనం విముక్తులం అవుతాం, మనకు ఉన్నటువంటి అన్ని భౌతికమైనటువంటి కోరికల నుంచి విముక్తులం అవుతాం, మనకు ఉన్నటువంటి అన్ని భౌతికమైనటువంటి బాధ్యతల నుంచి విముక్తులం అవుతాం. మనం దేని కోసం ప్రేరణగా తీసుకుని మనం పనిచేస్తున్నామో ఆ ప్రేరణ అనేటువంటిది కృష్ణుడికి విరుద్ధమైనటువంటి ప్రేరణ అయినప్పుడు, అంటే ఇప్పుడు అక్రూరుడు ఎందుకు వచ్చాడు? కృష్ణుడు బంధించి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఒకవేళ కృష్ణుడిని బంధించకుండగా, కృష్ణుడిని బంధించి తీసుకెళ్లకుండా కనుక అక్రూరుడు ఉన్నాడు అంటే కంసుడు ఏం చేస్తాడు? అక్రూరుణ్ణి చంపేస్తాడు, ఓకే, పనిష్మెంట్ పనిష్మెంట్ చేసేస్తాడు. అంటే అక్రూరుడు కంసుడు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేనాపతి. మరి అలాంటప్పుడు అక్రూరుడు కంసుడికి దాసుడుగా ఉండాలి. కానీ ఒకవేళ అదే కంసుడు కృష్ణుడికి దాసుడుగా ఉన్నాడు, అదే సారీ అదే అక్రూరుడు కృష్ణుడికి దాసుడు అయిపోయాడు అనేటువంటి విషయం కంసుడికి తెలిస్తే కంసుడు ఏం చేస్తాడు? అక్రూరుణ్ణి బతకనివ్వరు, అక్రూరుణ్ణి ఒక్క ఒక ఒక్కసారిగా చంపేస్తారు. కానీ ఆ అక్రూరుడు మాత్రం ఈ భయం, ఈ విషయం ఆయనకి భయం కలగలేదు. యాక్చువల్గా అయితే మధురలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా కంసుడి గురించి తెలుసు, కంసుడికి కృష్ణుడి మీద వైరం ఉన్నది అనేటువంటి విషయం తెలుసు. కానీ మధురలో ఉన్నటువంటి ఎవరు కూడా కృష్ణుడిని ప్రేమించడానికి, కృష్ణుడి మీద తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, కృష్ణుడి మీద తమ భక్తి భావాలను ప్రదర్శించడానికి భయపడలేదు. ఉదాహరణకి మొదటిది అక్రూరుడు, కంసుడి సేనాపతి, కంసుడు చెప్పిన పనే చేస్తున్నాడు, కృష్ణుడు బంధించాలనే పోయాడు. కానీ కృష్ణుడి మీద తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు, కృష్ణుడి ఎడ తమకున్నటువంటి భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం కంసుడికి తెలిస్తే చంపేస్తాడు అని తెలిసి కూడా ఆయన భయపడలేదు. ఎందుకు అంటే భగవంతుడు అభయం ఇస్తే, భగవంతుడు స్వయంగా భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఇక ఏ భయము ఉండదు. ఇంకా మీరు చూస్తే యాక్చువల్గా అక్రూరుడు కృష్ణుని తీసుకుని మధురకు వెళ్తారు. మధురకు వెళ్ళిన తర్వాత సరే అక్రూరుడు అంటే వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించారు, ఆ సమయంలో కంసుడు చూడలేదు అని అనుకోవచ్చు. కానీ మధురకు వచ్చిన తర్వాత స్వయంగా కంసుడి యొక్క రాజదర్బార్ ముందే కుబ్జ కృష్ణుని చూడగానే ఆమె తన్మయత్వం చెందుతుంది. ఆమె దగ్గర ఉన్నటువంటి చందన లేపనం మొత్తం కూడా కృష్ణుడికి అర్పిస్తుంది.
మరి ఆ సమయంలో కృష్ణుని అంతగా అర్చించినటువంటి ఆమె కంసుడి రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ. మరి కంసుడు కావాలి అంటే కుబ్జుని కూడా పనిష్ చేయగలడు. కంసుడి రాజదర్బార్ ముందే జరుగుతున్నటువంటి విషయం, అంటే కంసుడి యొక్క రాజ్యంలోనే జరుగుతున్నటువంటి విషయం, అది కూడా తన ఇంటి ముందే జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏ వ్యక్తినైతే శత్రువుగా భావించి కంసుడు కృష్ణుడు తీసుకుని వస్తున్నాడో ఆ కృష్ణుడికే మధురలో పూజలు జరుగుతుంటే కంసుడు ఇంకా ఎలా చూసుకోగలరు? ఇది ప్రజలందరికీ తెలియదా? అందరికీ తెలుసు. అయినా సరే కృష్ణుడు రాగానే, కృష్ణుడు చూడగానే వాళ్ళందరూ వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారు, వాళ్ళందరూ వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు, వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క పాదాలకి శరణు వేడారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలను శరణు వేడాలి అని అంటే వాళ్ళు దేనికి భయపడరు. ఈ భౌతిక విశ్వంలో ఏదైనా సరే వాళ్ళకి తుచ్చమైనదిగానే కనిపిస్తుంది భగవంతుడి. ఒక భక్తుడికి భగవంతుడి యొక్క పాదాలకి మించినటువంటి ఆశ్రయం అనేటువంటిది ఇంకొకటి ఏమీ లేదు. మనకి పద్యావళిలో వస్తుంది, రూప గోస్వామి రాసినటువంటి పద్యావళి ఏమని వస్తుంది అని అంటే, ఒక భక్తుడు ఆయనకి ఒక నదిని ఇచ్చినా కానీ నదిలో ఉన్నటువంటి నీళ్ళు అంతటిని కూడా ఒక నీటి చుక్కతో సమానంగా తీసేస్తాడు, అవసరం లేదండి. లేదు అంటే ఒక మేరు పర్వతాన్ని ఇస్తే కూడా, మేరు పర్వతం నీది రాసిస్తాను తీసుకో అని అంటే కూడా భక్తుడికి మేరు పర్వతం అవసరం లేదు. నాకు మేరు పర్వతాన్ని కూడా ఒక ఒక చిన్న రాయిలాగా తీసి పక్కన పడేస్తాడు. ఓకే, చింతామణి, చింతామణి స్టోన్ తెలుసు కదా? చింతామణి అంటే ఏంటి? మనం స్టోన్తో దేన్ని టచ్ చేస్తే అది బంగారం అయిపోతుంది. ఓకే, లేదంటే ఆ చింతామణి స్టోన్ ఇచ్చినా కానీ ఆయన మామూలు రాయిలాగానే తీసేస్తాడు, నాకు అది అవసరం లేదు అని దానికి కూడా విలువ కట్టడు. ఇక ఆయనకి భౌతిక విశ్వంలో ఇచ్చినటువంటి ఏ ఐశ్వర్యమైనా సరే దానికి విలువ అనేటువంటిది ఉండదు, భగవంతుడి సేవ ముందు. నీకు భగవంతుడి సేవ కావాలా లేకపోతే సమస్త ఐశ్వర్యాలు కావాలా అని భక్తుడిని అడిగితే, నాకు ఏ ఐశ్వర్యమో అవసరం లేదు, భగవంతుడి సేవ కావాలి అని అడుగుతాడు. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే చాలు అని అంటాడు అన్నమాట. కాబట్టి అవి భగవంతుడి యొక్క పాదాలు అనేటువంటివి ప్రతి భక్తుడికి కూడా ధ్యాన లక్ష్యం. మనం అందరం కూడా అందుకనే మనం మంగళహారతి చేసేటప్పుడు ముందుగా మనం పాదాలకి హారతి ఇస్తాము, ఆ తర్వాత భగవంతుని ముఖం వరకు మనం హారతి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, తర్వాత ఫుల్ బాడీకి హారతి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకలా మనం పాదాలకి ఇస్తాము అంటే, పాదాలను మనం ధ్యానం చేయాలి అని, భగవంతుడి యొక్క పాదాలను మనం ధ్యానం చేయాలి అని. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాదాలను ధ్యానం చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, మనలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ పోతాయి, మనలో ఎలాంటి భయమూ ఉండదు. ఏ విధంగా అయితే అక్రూరుల్లో కంసుడి భయం లేకుండా పోయిందో, ఏ విధంగా అయితే కుబ్జాలో కంసుడి భయం లేకుండా పోయిందో కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించగానే, ఆ విధంగా భగవంతుడి యొక్క పాదాలు అనేటువంటివి మనల్ని మనం ధ్యానించాల్సినటువంటి ధ్యాన లక్ష్యమై ఉండాలి. అదే మనల్ని అన్ని ఆపదల నుంచి విముక్తులను చేస్తుంది, అదే మనల్ని అన్ని దుఃఖాల నుంచి విముక్తులను చేస్తుంది, అదే మనల్ని అన్ని భయాల నుంచి కూడా విముక్తులని చేస్తుంది. ఓకే, అలాంటి పాద పద్మాలు మాత్రమే భక్తుడికి పరమ సంతుష్టిని కలిగిస్తాయి అని ఇక్కడ గోపికలు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం, మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. పురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్టు చుంభితం. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్టు చుంభితం. ఇతర రాఘవీ స్మరణం నృణాం వితర వీరణాస్తే ధరామృతం. ఇతర రాఘవీ స్మరణం నృణాం వితర వీరణాస్తే ధరామృతం. ఓ వీరుడా, మధుర రసానందమును వృద్ధి చేయనది, శోకమును నశింపజేయనదకు నీ అధరామృతమును మాకు పంచుము. నీ ధ్వనించు వేణువుచే చక్కగా ఆస్వాదింపబడు ఆ అమృతము జనులకు ఇతరాసక్తి విస్మృతిని కలిగించును. భాష్యము: శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గోపికా కృష్ణుల సంవాద రూపములు ఈ శ్లోకమునకు మనోహరముకు వ్యాఖ్యము ఇట్లు వసగిరి. గోపికలు పరికిలి: ఓ కృష్ణ, నీవు వైద్య శ్రేష్ఠుడుకు ధన్వంతరిని బోలి ఉన్నావు. నీ ఎడ భోగ
భోగేచ్ఛ రోగముతో మేము బాధపడుచుంటిమి కనుక మాకు ఏదేని ఔషధము నిమ్ము. ఎటువంటి మూల్యము లేకుండా స్వేచ్ఛగా నీ అధరామృత ఔషధమును మా కొసగొటకు సంకోచింపగలదు. నీవు దానవీరుడవు కనుక పరమ దుష్టులకైనను మూల్యము లేకుండా దాని నొసగగలవు. మా ప్రాణములు పోవుచున్నవనియు ఆ అమృతమును వసుకుట ద్వారా ఇప్పుడు మా ప్రాణములను నువ్వు తిరిగి ఇవ్వగలవనియు తెలుసుకొనుము. ఖాళీగా నున్నటి వెదురు కొయ్య అయినట్టు వేణువుకే దానిని నీవిచ్చితివి కదా. అప్పుడు కృష్ణుడు వారితో కాని ధనము అనునాయులు కుటుంబము ఉన్నగువాని ఎడ ఆసక్తియే ఈ జగత్తునందరి జనులకు ఆహారము. అట్టి చెడు ఆహారము కలిగిన వారలకు మీరు అడిగినటువంటి ఔషధము నొసగరాదు అని పలికెను. కాని ఈ ఔషధము అట్టి ఇతరాసక్తులను మరపించును. మహాద్భుతమైనటి ఆ ఔషధము అన్ని చెడ్డ ఆహార అలవాట్లను బాగు చేయగలదు. ఓ వీరుడా, పరమోధారుడా, దయచేసి ఆ అమృతమును మాకొసగము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్ గా అయితే శ్రీకృష్ణ భగవానుడు మధుర రసానికి ప్రతీక. యాక్చువల్ గా మాధుర్య ప్రేమని ప్రకటించినటువంటిది ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవాన్. అయితే ఇక్కడ గోపికలు ఏమని అడుగుతున్నారు అని అంటే అధరామృతాన్ని అడుగుతున్నారు. అంటే ఏంటి అధరామృతం అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ అధరామృతం అంటే ఏంటంటే యాక్చువల్ గా భగవంతుడి యొక్క అధరామృతాన్ని స్వీకరించింది ఎవరు అంటే భగవంతుడి యొక్క వేణుగా వేణువు. యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా శ్రీ ఆయన యొక్క తన వేణువుని ఊదుతూనే ఉంటారు. యాక్చువల్ గా గోపికల్ని ఆకర్షించడానికి కారణమే తన వేణుగానం, వేణుగానం చేస్తూనే ఉంటారు. సో తను చేసినటువంటి వేణుగానం వల్ల ఎక్కువగా ఈవెన్ గోపికల కంటే కూడా ఎక్కువగా అధరామృతాన్ని స్వీకరించింది ఎవరు అని అంటే వేణుగా వేణువు. సో అలాంటి వేణువు చాలా అదృష్టవంతురాలు. ఓకే, అయితే ఈ అధరామృతము అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే ఇతర ఆసక్తుల నుంచి మమ్మల్ని దూరం చేస్తుంది. అంటే ఏంటి, ఎప్పుడైతే నువ్వు వేణుగానాన్ని పలికిస్తావో అప్పుడు మేము నీ అధరామృతాన్ని స్వీకరించినట్లు. దానివల్ల మాకేమవుతుంది అని అంటే మాకున్నటువంటి ఇతర ఆసక్తులన్నీ పోతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒక భక్తుడికి ఈ భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యమైనా కానీ, అందుకని ఇక్కడ చెప్తున్నా చూడండి, ఇతర రాగ విస్మారణం రుణం. ఇతర అంటే మిగిలినటువంటివన్నీ, ఇక మాకు ఏమీ అవసరం లేదు అనిపిస్తుంది. భగవంతుడి యొక్క వేణుగానా అధరామృతం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు ఇక మనకి ఇంకేమీ అవసరం లేదు. ఇది భౌతిక సృష్టిలో కల్పవృక్షాన్ని తీసుకొని వచ్చి ఇచ్చినా కానీ, కల్పవృక్షం అంటే ఏం చేస్తుంది మనకి, మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. అలాంటి కల్ప వృక్షం కూడా ఒక భక్తుడికి మామూలుగా ఒక చెక్క ముక్కలాగా అనిపిస్తుంది, ఒక చెక్క ఒక కట్టె అనిపిస్తుంది కల్పవృక్షం కూడా. సో అంటే ఏంటి, భక్తి పారవశ్యంలో ఉన్నటువంటి ఒక భక్తుడు భగవంతుడి సేవకు మించి ఇంకేం కోరుకోడు. స్వర్గం ఇస్తా అన్నా వద్దంటాడు, ముక్తినిస్తా అన్నా వద్దంటాడు, భగవంతుడి సేవను ఇవ్వు అని అడుగుతాడు. భగవంతుడి సేవ దొరకనప్పుడు ఇక ఆ వ్యక్తికి స్వర్గము అవసరం లేదు, ముక్తి అవసరం లేదు. సో అలాంటి అందుకని ఇక్కడ ఇతర కోరికలన్నీ కూడా నశించిపోతాయి ఎప్పుడైతే మేము నీ అధరామృతాన్ని స్వీకరిస్తాము, ఎప్పుడైతే నేను మీ అధరామృతాన్ని మధుర రసానందాన్ని వృద్ధి చేస్తుందంట ఆయన అధరామృతం. శోకమును నశింపజేయును నీ అధరామృతమునకు మాకు పంచము. యాక్చువల్గా దీని మీనింగ్ ఏంటి అని అంటే మామూలుగా మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి మనం ఏం చేస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఔషధాన్ని తీసుకుంటాం, మెడిసిన్ తీసుకుంటాం. ఆ మెడిసిన్ వేసుకుంటే ఏమవుతుంది అని అంటే మన యొక్క జబ్బు నయమైపోతుంది. అలానే భగవంతుడి యొక్క ఈ అధరామృతం ఏదైతే ఉందో, ఈ అధరామృతం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి భాగవత శ్రవణం, లేకపోతే భాగవత పఠనం, లేకపోతే భగవంతుడి యొక్క పాటలు, భగవంతుడికి సంబంధించినటువంటి ఈ ఈ ఈ ఈ పలుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో ఇవి మనకు నిజంగా ఉన్నటువంటి జబ్బుకి ఔషధం. మనకు నిజంగా ఉన్నటువంటి జబ్బు ఏమిటి అని అంటే భవరోగం, భౌతిక రోగం. మనము మనల్ని మనము ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం ఏదైతే ఉందో అది మనకు నిజంగా ఉన్నటువంటి జబ్బు. మనల్ని ఈ భౌతికమైనటువంటి వాటితోటి అటాచ్మెంట్ పెంచుకొని ఉంటాం చూసావా, అది మనకు నిజమైనటువంటి జబ్బు. మన శరీరంతో ఉన్నటువంటి ప్రతి సంబంధం ఏదైతే ఉందో అది మన నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సంబంధం అని అనుకోవడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి జబ్బు.
ఈ జబ్బుకి ఔషధం ఏమిటి? ఈ జబ్బుకి ఔషధం ఏమిటి అని అంటే నీ యొక్క వేణుగాన సుష్టు చుంభితం, స్వరిత వేణునా సుష్టి చుంభితం. ఓకే, వేణు వేణువు ఏదైతే ఉందో ఆ వేణువు అత్యధికంగా చుంబించబడింది ఎవరితోటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క మధురామృతంతో. ఓకే, ఎప్పుడైతే ఆ ఆ ఆ గానాన్ని కనుక మనం ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు అది మనకి అన్ని కోరికల నుంచి కూడా బయటపడేస్తుంది, అది భవరోగం నుంచి విముక్తులను చేస్తుంది మనల్ని అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. యాక్చువల్గా ఒక ఒకటి గుర్తొస్తుంది, ఒక శ్లోకంలో ఏమని చెప్తారంటే, ఎవరైతే ఈ భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు, మామూలుగా మనం ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైం పడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం పొద్దునే మనం జర్నీ చేయడానికంటే ముందు మనం ఏం చేస్తాము, మధ్యలో తినడానికి అవసరమైనటువంటివన్నీ కూడా ముందే ప్యాక్ చేసుకుంటాం. ఓకే ఓకే, మనము ప్రయాణంలో మధ్యాహ్నం లంచ్ టైంలో ఏం తినాలి, ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏం తినాలి, నైట్ డిన్నర్ టైంలో ఏం తినాలి, వాటన్నిటికీ అవసరమైన మళ్ళీ దిగడానికి, మనం దిగడానికంటే ముందు ఎన్నిసార్లు మనం తింటామో తినడానికి అవసరమైన అన్నీ కూడా మనం ముందే బాక్స్ కట్టుకొని పోతాం. ఓకే, బాక్స్లో పెట్టేసుకుంటాం. సో ఆ సమయానికి మన అట్లనే అంటే మనం ఆ సమయానికి మనం ఏం చేస్తాం, బ్యాక్ బాక్స్ ఓపెన్ చేసేస్తాం, బ్రేక్ఫాస్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తాం, అందరం బ్రేక్ఫాస్ట్ తినేస్తాం, తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం. సో ఈ విధంగా స్టార్ట్ చేస్తాం. అదే ఒకవేళ మీరు ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి అని అనుకున్నారు, మీరు కట్టుకోవాల్సిన బాక్స్ ఏంటి? మీరు భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళాలి. ఓకే, కృష్ణ లీలలు, కృష్ణ కథ, మీ బాక్స్ ఏంటి అంటే భగవంతు నామం, భగవంతుడి యొక్క నామం ఏమిటి అదే మీ బాక్స్. నడిచి 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 ఆలసిపోయారు అనుకోండి, ఆలసిపోయినప్పుడు ఏం చేయాలి మీరు? కృష్ణనామం తీసుకోవాలి. ఓకే, కృష్ణనామం తీసుకోవాలి. మీరు ఆలసిపోయి ఎక్కడన్నా కూర్చోవాలి అనుకున్నారు అనుకోండి, సేద తీరాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఎలా సేద తీరాలి? కృష్ణ కథతోటి సేద తీరాలి. ఓకే, కృష్ణ కథలతోటి కృష్ణ నామంతోటి మనము మన యొక్క అవసరాలను తీర్చుకోవాలి. అది ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటువంటి వాడు కట్టుకునే బాక్స్. ఓకే, ఈ విధంగా మనం ప్రయాణం చేయాలి. సో అలానే ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా పూర్తిగా మనం నిమగ్నమై ఉంటామో అప్పుడు మనకి ఏ ఇతర భౌతిక అవసరాలు ఉండవు, ఏ ఇతర భౌతికమైనటువంటి విషయాల మీద కూడా మనకి కోరిక అనేటువంటిది ఉండదు. కేవలం ఏం చేసినా సరే మన యొక్క మనసు సంతృప్తి ఎప్పుడు చెందుతుందంటే ఆధ్యాత్మికమైనటువంటి కథలు విన్నప్పుడే, కృష్ణ కథ విన్నప్పుడే, కృష్ణ నామాన్ని పలికినప్పుడే మనకి ఆ సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. గౌరీమాతాజీ, అటతి యద్భవాన్ అహ్ని కాననం త్రుటి యుగాయతే త్యామ పశ్యతాం. అటవి భవాన్ అహ్ని కాననం త్రుటి యుగాయతే త్వామ పశ్యతాం. కుటిల కుంతలం శ్రీముఖం చతే జడవు దీక్షతాం పక్ష్వ ఉదృశ్యాం. కుటిల కుంతలం శ్రీముఖం చతే జడవు దీక్షితాం పక్షు పుత్రుసాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పగటి సమయమునందు నీవు అరణ్యమునకు వెడలినప్పుడు నిన్ను చూడ జాలకపోవటయే మాకు ఒక క్షణముకు యుగము వలె నగును. కుటిల కుంతలముయగు నీ ముఖ నీ సుందర ముఖారవిందమును మేము ఉత్సాహముతో చూడగలిగినప్పుడైనను మూర్ఖుడగు సృష్టికర్తచే కల్పింపబడిన కనురెప్పలచే మా ఆనందమునకు ఆటంకము కలుగుచుండును. హరికృష్ణ ప్రభుజీ, సో విరహం అనేటువంటిది మాకు ఒక మా మా విధిరాత లాగుంది. ఓకే, యాక్చువల్గా ఒక సమయంలో కాదు, ఒక సమయంలో అయినా విరహాన్ని కోల్పోయి చక్కగా కృష్ణుడితో కలిసి ఉంటాము, కృష్ణుడితో కలిసి సంబంధాన్ని కలిగి ఉంటాము, కృష్ణుడితో ప్రేమ పంచుకుంటాము, కృష్ణుడితోటే ఎప్పుడూ కూడా మనము
చాలా ఆనందంగా ఉండొచ్చు అని అనుకోవడానికి మాకు అది రాసి పెట్టలేదు. మా జీవితంలో రాసి పెట్టింది ఏంటంటే మాకు విరహమే రాసి పెట్టింది అని చెప్పేసి గోపికలు మాట్లాడుతున్నారు. సో ఏమన్నారు, పగటి సమయంలో నువ్వు అరణ్యానికి వెళ్ళేటప్పుడు నిన్ను చూడలేకపోతున్నామే అనేటువంటిది మాకు ఒక క్షణం ఒక్క యుగంలాగా ఉంటుందండి. నిన్ను చూడలేనటువంటి సమయం, ఒకవేళ కృష్ణుడు అరణ్యానికి వెళ్ళే సమయం అయిపోయింది అనుకోండి, ఆ సమయంలో ఎవరైనా సరే ఒక గోపిక కృష్ణుని చూడలేకపోయింది అనుకోండి, ఆ సమయంలో ఆ చూడలేకపోవడము అనేటువంటిది వాళ్ళకి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంటుంది. లేదంటే కృష్ణుడు ఒకవేళ ఒక క్షణం లేటుకు బయలుదేరారు అనుకోండి, బయలుదేరితే ఆ క్షణాన్ని కూడా వాళ్ళు సహించలేరు. కృష్ణుణ్ణి చూడాలి అనుకున్నట్టు ప్రతిరోజు కృష్ణుని పలానా టైంలో వాళ్ళు చూస్తారు, ఆ పలానా టైంలో వాళ్ళకి దొరికింది ఆ కొంచెం సేపు కొద్ది క్షణాలు మాత్రం. ఆ కొద్ది క్షణాల సమయంలో కూడా ఒకవేళ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే ఆ ఎదురు చూసేటువంటి సమయాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఆ సమయాన్ని వాళ్ళు ఒక యుగంలాగా భావిస్తారు. యాక్చువల్గా కృష్ణుడు బయలుదేరినటువంటి సమయంలో వాళ్ళు చూడాలి అనుకున్నటువంటి కొద్ది క్షణాలు మాత్రమే, ఆ కొద్ది క్షణాలు మాత్రమే వాళ్ళకి దర్శనం కలుగుతుంది. కానీ ఆ దర్శనం కలుగుతున్నటువంటి ఆ కొద్ది క్షణాలలోనే వాళ్ళకి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో చూడండి. కృష్ణుని చూడలేకపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అని అంటే, ఈ కుటిల కుంటల అంటే ఈ యొక్క ముంగురులు తిరిగినటువంటి ఒక జుట్టు నీ ముఖాన్ని అడ్డం పడేస్తుంది, నీ ముఖాన్ని చూడకుండా చేస్తుంది ఒకటి. రెండవది, సరే అప్పుడప్పుడు నీ ముఖం ఆ జుట్టులో నుంచి కనిపిస్తుంది అని అనుకుంటే ప్రత్యక్షం అంటే మనం పరీక్షించి చూద్దాము అనుకునేటువంటి సమయంలో మేము కనురెప్పలు కొట్టేస్తుంది. అసలు ఈ బ్రహ్మదేవుడు కనురెప్పలు ఎందుకు పెట్టాడు, ఆ క్షణమైనా సరే కన్ను మూసుకునేటువంటి పరిస్థితిని ఎందుకు పెట్టాడో మాకు తెలియట్లేదు. కను రెప్ప కొట్టినంత సమయంలో కూడా నేను మిమ్మల్ని దర్శనం చేసుకోలేకపోతున్నందుకు మేము సహించలేకపోతున్నాము అని చెప్తున్నారు. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సృష్టి రాంగ్గా సృష్టించాడు. ఆయన ఒక మనిషిని సృష్టించేటప్పుడు కళ్ళు ఎలా సృష్టించాలో ఆయనకు అర్థం కాలేదు. ఒకవేళ ఆయన కనుక మమ్మల్ని అడిగినట్లయితే కను రెప్పలు తీసేయమని చెప్తాం. ఎప్పుడు కను రెప్ప కొట్టకుండా కృష్ణుడు చూసేటువంటి అవకాశాన్ని కల్పించాలి అని అంటే కను రెప్పలు ఉండకూడదు. యాక్చువల్గా గోపికలు కనురెప్ప పాటు సమయం కూడా కృష్ణుని చూడకుండా ఉండలేనంత విరహాన్ని ప్రకటిస్తున్నారు. సో అలాంటి ఆటంకాలు కనురెప్పలే కలిగిస్తున్నాయి. ఇది వాళ్ళకి వీళ్ళకి అంటే కనురెప్ప కుట్టేంత సమయంలో వచ్చేటువంటి విరహాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో కాబట్టి విరహము అనేటువంటిది మా రాత, మా యొక్క తలరాత అని అనుకుంటున్నారు. కృష్ణుని చూడలేకపోవడము అనేటువంటి 16వ శ్లోకం సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ అతి సుతాన్వయాన్ భ్రాతృబాంధవాన్ అతి విలంగ్యతే అంత్యచ్యుతాగతాన్. పతి సుతాన్వయాన్ భ్రాతృబాంధవాన్ అతి విలంగ్యతే అచ్యుతాగతాన్. గతి విధంతవో గీతమోహితాం కితవయోషితాం కస్త్యజే నిషి. గతి విధస్తవో గీతమోహిత కితవయోషిత కస్య జేనిసి. హరే కృష్ణ పూజ. అచ్యుత, మేమిచ్చటకు ఎందులకై వచ్చితమో నీవు చక్కగా నిరుగుదు. నీ వేణునాదముచే మోహితుడై అర్ధరాత్రి నిన్ను చూచుటకు అరిదెంచిన వనితలను నీ వంటి వంచకుడు తప్ప వేరెవ్వరూ పరిత్యజించరు. నిన్ను చూచుటకై మేము భర్తలను పుత్రులను పూర్వజులను సోదరులను ఇతర బంధువులను పూర్తిగా వదిలివేస్తుంది. థ్యాంక్ యూ ప్రభు. ఇప్పుడు కృష్ణుడు తిడుతున్నారు, సూర్యకుమారి మాతాజీ తిట్టేశారు ఇప్పుడు. సో కృష్ణుడిని కితవ అని అంటున్నారు. కితవ అంటే మోసగాడ అన్నారు. యాక్చువల్గా మనం కితవ అనేటువంటి పదం ఇంతకుముందు కూడా మనం వాడాం మొదటి స్కందంలో భాగవతాన్ యొక్క మహిమను మనం తెలుసుకుంటున్నప్పుడు భాగవతము కైతవ ధర్మాన్ని బోధించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అక్కడ కైతవ అనేటువంటి పదాన్ని వాడాం. కైతవ అనేటువంటి పదం ఇక్కడి నుంచి వచ్చింది, కితవ అనేటువంటి పదం నుంచి కైతవ అనేటువంటి పదం వచ్చింది. అంటే అక్కడ భాగవతం అనేటువంటిది ఇలా మోసం చేసేటువంటి గ్రంథం కాదు మనల్ని అని చెప్తున్నారు. ఓకే, భాగవతం అనేటువంటిది చాలా ప్యూర్, చాలా పవిత్రం.
మనకి ఏదో ఒక ప్రలోభాలకి గురి చేసేటువంటి ఒక గ్రంథం కాదు. మనం కొన్ని కొన్ని గ్రంథాలు చదివితే వాటన్నిటికీ కూడా ఫలశ్రుతులు ఉంటాయి. ఓకే, ఫలశ్రుతుల కోసం మనం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలుగా భావింపబడేటువంటివన్నిటి కూడా మనం చదువుతాం. ఈవెన్ మంత్రాలు చదివినా, లేదంటే ఏదైనా వ్రతాలు చేసినా, ఏదైనా నోములు చేసినా, ఏం చేసినా ఎందుకు చేస్తాము అంటే ఫలశ్రుతి కోసం చేస్తాం. అంటే ఆ నోములన్నీ ఏం చేస్తున్నాయి, ఆ వ్రతాలన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి అంటే మోసం చేస్తున్నాయి. అవన్నీ కూడా మోసపూరితమైనటువంటివి. ఎందుకు? మనకి ఏదో భౌతిక లాభాన్ని చూపించి ఆ భౌతిక లాభంలో మనల్ని పడేస్తున్నాయి, మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తున్నాయి. అంటే మనం ఏదైనా వ్రతం చేస్తున్నాము, ఆ వ్రతం వల్ల మనకి ఇలాంటి అభివృద్ధి జరగాలి, ఇలాంటి కోరిక కలగాలి, ఇలాంటి కోరికలు తీరాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటివి ఏదైనా సరే మనల్ని భగవంతుడికి భక్తిని ప్రసాదించవు, భగవంతుని మీద ప్రేమను మనకు అసలేవు. అలాంటి గ్రంథాలు మోసం చేసేటువంటి గ్రంథాలు. మనల్ని భగవంతుడి మీద ప్రేమ కలిగించినటువంటి వ్యక్తి అయినా భగవంతుడి మీద ప్రేమ కలిగించినటువంటి గ్రంథమైనా సరే మనల్ని మోసం చేస్తున్నటువంటి గ్రంథమే అవుతుంది. కానీ భాగవతం అలా చేయదు. మేము భాగవతం చదివితే మీకు భగవంతుడి మీద ప్రేమ 100% రావాల్సిందే. ఎందుకంటే కృష్ణుడి గురించే, కృష్ణుడిని ప్రేమించేటువంటి వ్యక్తుల గురించే ఇందులో అంతా ఉంది. కాబట్టి ఇది చదివిన తర్వాత ఇక భగవంతుడి మీద మనకి ప్రేమ రాకపోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇది మోసం చేసేటువంటి గ్రంథం కాదు అని చెప్పేసి భాగవతం గురించి మహిమలు చెప్తూ ఉన్నప్పుడు మొదటి స్కందంలో 2వ శ్లోకంలోనే మనకు వచ్చేసింది అన్నమాట ఇది. ఓకే, కైతవ ధర్మాన్ని ఇది ప్రచారం చేయదు అని. అదే కైతవ, అదే కితవ అనేటువంటి పదాన్ని ఇక్కడ గోపికలు వాడుతున్నారు కృష్ణుని ఉద్దేశించి. ఎందుకంటే నువ్వు మోసగాడివి, ఎందుకు నువ్వు పిలిస్తే వచ్చాము, పోనీ మేమేమన్నా ఖాళీ కూర్చున్నామా నువ్వు పిలిచినప్పుడు? లేదు, మేమందరం మా కుటుంబ సభ్యులకి సేవలు చేసుకుంటూ ఉన్నాం, నువ్వు పిలిచావు కదా అని చెప్పేసి మేము చేసేటువంటి మా సేవల్ని వదిలేసి, మా భర్తల్ని వదిలేసి, మా పిల్లల్ని వదిలేసి, మా కుటుంబ సభ్యుల్ని వదిలేసి, మా ఇంట్లో పెద్దవాళ్ళని వదిలేసి, మా సోదరుల్ని వదిలేసి, అందరినీ వదిలేసి నీకోసం మేము వస్తే నువ్వేం చేసావు? మమ్మల్ని మోసం చేసావు. మోసం చేసి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, మాకు కనిపించకుండా అని ఇక్కడ నీకు తెలుసు మేము ఎందుకు వచ్చాము, నీకు తెలుసు మేము ఎలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా వచ్చాము అనేటువంటిది అన్నీ తెలుసు కూడా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది నువ్వు మమ్మల్ని చేస్తున్నట్టు, మాకు చేస్తున్నటువంటి మోసము అని ఇక్కడ వెళ్ళు చెప్తున్నాను. నెక్స్ట్ 17వ శ్లోకం మళ్ళీ శ్రీమద హరే కృష్ణ ప్రభుజీ. రహసి సంవిదం హృచ్చయోధయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం. రహసి సంవిదం హృచ్చయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం. బృహదురశ్రియో వీక్ష భామతే ముహూర్త స్పృహా ముహ్యతే మన. బృహదురాశ్రియో వీక్షదామతే ముహూరతి స్పృహా ముహ్యతే మన. నీతో జరిపిన ఏకాంత సంభాషణ తలుచుకునినంతటా మా చిత్తములు పదే పదే మోహితము కాగా మా హృదయముల కామోద్దీపితములే నీ దరహాస వదనమును ప్రేమమయ వీక్షణమును లక్ష్మీ నివాసమగు నీ విశాల వక్షస్థలమును మేము స్మరింతుము. ఈ విధముగా మాకు నీ ఎడ అమిత సుఖ కలుగుచున్నది. హరే కృష్ణ ప్రభు అంటే ధన్యవాదాలు. నీ దర్శనం కోసం మేము పరితపిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే యాక్చువల్గా ఒక శ్లోకంలో కృష్ణుని మందలిస్తూ, ఇంకో శ్లోకంలో కృష్ణుని విమర్శిస్తూ, ఇంకో శ్లోకంలో కృష్ణుని గురించి మృదువుగా చాలా ఇష్టంగా చాలా కోరికగా చాలా రిక్వెస్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం, మళ్ళీ మేము ఇలా మాట్లాడితే కృష్ణుడు వస్తాడో రాడో, మన మీద కోపం వస్తుందేమో, మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు రాకుండా ఉంటాడేమో అనేటువంటి భయంతో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతి క్షణం మాకు గుర్తొస్తుంది, మేము మీ విరహాన్ని తట్టుకోలేకపోతున్నాము, మిమ్మల్ని పదే పదే కలవాలి అని మేము పరితపిస్తున్నాము అని మనకి తెలియజేస్తున్నారు. ఏవైతే సన్నిహిత సందర్భాలు ఉంటాయో అవన్నీ కూడా మాకు మళ్ళీ పదే పదే గుర్తొస్తున్నాయి. అలా గుర్తు రావడం వల్ల మళ్ళీ మళ్ళీ మేము తిరిగి చూడాలి అనేటువంటి కోరిక మాలో ఇంకా పెరుగుతుంది. సో ఏమిటంటే ఆ సన్నిహితమైనటువంటి విషయాలు అనంటే, మీతో జరిపినటువంటి ఏకాంత సంభాషణలు తలుచుకున్నంతట మా చిత్తములు పదే పదే మోహితములు కాగా మా హృదయములు కామోద్దీపములై
నీ దరహాస వదనమును, ప్రేమమయ వీక్షణమును, లక్ష్మీనివాసముగు నీ విశాల వక్షస్థలమును మేము స్మరింతము. ఈ విధముగా మాకు నీ ఎడ అమిత స్పృహ కలుగుచున్నది. అంటే ఇది నిజమైనటువంటి కృష్ణ చైతన్యం. అంటే నిజమైనటువంటి కృష్ణ చైతన్యము అని అంటే ఇది కృష్ణుడు ఉన్నప్పుడు మాత్రమే కృష్ణుడు గురించి ఆలోచించడం కాదు. అంటే మనం గుడికి వెళ్ళినప్పుడో, లేకపోతే భాగవతం చదివేటప్పుడో, లేకపోతే జపం చేసేటప్పుడో కృష్ణుడు గురించి ఆలోచించడం కాదు. మనం భాగవతం చదవనప్పుడు కృష్ణుడు గురించి ఆలోచించాలి, జపం చేయనప్పుడు కృష్ణుడు గురించి ఆలోచించాలి, మనం గుడికి వెళ్ళనప్పుడు కూడా కృష్ణుడు గురించి ఆలోచించాలి. కేవలం ఆ సందర్భంలో మాత్రమే కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటే అది కృష్ణ చైతన్యం అవ్వదు. కృష్ణ చైతన్యం అంటే మనం ఏ పని చేసినా కృష్ణుడు గుర్తు రావాలి. కృష్ణుడు మనతో ఉన్నప్పుడు, కృష్ణుడు మనతో లేనప్పుడు కూడా కృష్ణుడినే మనం స్మరించాలి. గోపికలు అదే చేస్తున్నారు. కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు పూర్తిగా చూస్తున్నారు, కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్నారు, కృష్ణుడితో కలిసి నాట్యం చేస్తున్నారు. కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడితో కలిసి ఉన్నటువంటి సందర్భాలను గుర్తు తెచ్చుకుంటూ స్పృహలో తెచ్చుకుంటూ ఉన్నారు. అదే మాకు పదే పదే అదే స్పృహ కలుగుతుంది. ఒక ప్రేమికుడు ఒక ప్రియురాలు గురించి నిరంతరం ఎలా అయితే ఆలోచిస్తాడో, ఒక ప్రియురాలు ఒక ప్రియుడు గురించి నిరంతరం ఎలా అయితే ఆలోచిస్తుందో, ఆ విధంగా కృష్ణుడి గురించి కనుక మనం ఆలోచించగలిగితే నిజమైనటువంటి కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు. ఓకే, ఇది యాక్చువల్గా మనందరికీ కూడా అవసరం ఉంది. గోపికలు అదే చేస్తున్నారు. నిరంతరం కృష్ణుడి గురించి ఆయన నవ్వు గుర్తొస్తుంది, ఆయన మాట గుర్తొస్తుంది, ఆయన చేసినటువంటి వేణుగానం గుర్తొస్తుంది, ఆయన హృదయం గుర్తొస్తుంది. ఆయన హృదయంలో లక్ష్మీదేవి నివాస స్థానం, విశాలమైనటువంటి హృదయం ఆయనది, లక్ష్మీదేవి నివాస స్థానం, అది గుర్తొస్తుంది. వాళ్ళు పదే పదే దాన్నే కూడా స్మరిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం మంగతాయి మాత. కృష్ణ వ్రజవనౌక సాం వ్యక్తిరంగతే వృజనహంత్యలం విశ్వమంగళం. రజవనౌకసాం వ్యక్తిరంగతే వృజినహస్రలం విశ్వమంగళం. త్యజమనాశ్చనాస్త్వసృహాత్మనం స్వజన హృద స్వజన హృదో హృద్రోజాం యన్నిషూధనం. త్యజమనాకచన్నస్రువాత్మనం స్వజన హృద్రుజాం జన్నిషూదనాం. హరే కృష్ణ. ప్రభువాదు వారి భావం ప్రీడా సర్వమంగళమగుని ఆవిర్భావము వ్రజవాసుల దుఃఖమును హరించినట్టిది. నీ సాంగత్యమునకే మా మనస్సులు తహతహలాడుచున్నవి. నీ భక్తుల హృద్రోగమును నివరించడి ఆ ఔషధమును కొంత మా కొసగము. ప్రభువాదు వారి భాష్యము. తమ స్తనములపై పాద పద్మములు ఉంచమని గోపికలు శ్రీకృష్ణుని పదే పదే బ్రతిమాలుకొనిరని ఆచార్యులు పలికిరి. గోపికలు లౌకిక కామమునకు బలి అయినట్టు వారు కారు. పైగా విశుద్ధ భగవత్ ప్రేమలో వారు లగ్నమై ఉండిరి. ఆ విధముగా వారు తమ అందమైన కుచములు నొసగి శ్రీకృష్ణ పాద పద్మము సేవింపగోరిరి. మధుర రస భావన కళాపములు ఏ విధముగా విశుద్ధ ఆధ్యాత్మస్థితిలో వసగుగూడునో కామమునకు బలి అయి ఉండి లౌకికులు ఎరుగజాలరు. అది వారి పరమ దౌర్భాగ్యము. అరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో సర్వమంగళకరము నీ ఆవిర్భావము వ్రజవాసుల దుఃఖమును హరించినట్టు, నీ సాంగత్యమునకై మా మనస్సులు తహతహలాడుచున్నవి, నీ భక్తుల హృద్రోగమును నివారించడి ఆ ఔషధమును కొంత మాకు వసగము. యాక్చువల్గా కృష్ణుడిని తిరిగి రమ్మంటున్నారు. ఓకే, కృష్ణుడిని వేడుకుంటున్నారు, మీరు మళ్ళీ రండి. మీ రాక వల్ల ఏం జరుగుతుంది మాకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మీ సాంగత్యం వల్ల హృద్రోగం ఏదైతే ఉందో అది నివారింపబడుతుంది. ఓకే, మాకు మీ దర్శనం అనేటువంటిది ఒక ఔషధం, ఆ ఔషధాన్ని మాకు కూడా ఇవ్వు. యాక్చువల్గా నువ్వు అందరి యొక్క రోగాల్ని నయం చేసినటువంటి వైద్యుడు నువ్వు. ఓకే, నీ వైద్యం ఏంటి? వ్రజవాసుల్లో గోపికలను వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ ఇచ్చేస్తావా? గోపికలకు అవసరం లేదా వైద్యం? గోపికలకు కూడా వైద్యం కావాలి. కాబట్టి మాకు కూడా మీ వైద్యాన్ని ఇవ్వు, మాకు అదే ఔషధం, మీ దర్శనమే మాకు ఔషధం. కాబట్టి దయచేసి మాకు దర్శనం ఇవ్వడం కోసం తిరిగిరా అని పదే పదే కోరుకుంటున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం కళావతి మాతాజీ ఉన్నారా? కళావతి మాతాజీ హరే కృష్ణ చదువుతారా?
కళావతి మాతాజీ, కళావతి మాతాజీ హరే కృష్ణ ఉన్నారు కదా. ఓకే, సునీత మాతాజీ చదవండి మీరు. యత్తే సుజాత చరణాంబురుహంస్తసేషు భీతాశనై ప్రియ దధీమహి కర్కశేషు. యత్తే సుజాత చరణాంబురుహంస్తనేషు భీతాశనై ప్రియ దధీమహి కర్కశేషు. ఏనాటవీమటసి తద్వందధతేన కిం స్విత్ కుర్పాదిభిర్భం అతితీర్భవధాయుషానః. తేనాటవీమటసి తద్వ్యథతేన కిం స్విత్ కూర్పాదిభిర్ ్రుమతి దీర్భవదాయుషాం భావము. ఓ పరమ ప్రియుడా, నీ పాద పద్మములు ఎంత కోమలములనగా అవి కందిపోవునేమోయని భయపడుచు నెమ్మదిగా వాటిని మా స్తనములపై నిలుపుకొనుచున్నాము. నీవే మా జీవనము కనుక అరణ్య పదమున నీవు తిరుగునప్పుడు శిలాదులచే నీ సుకుమార పాదములు నొప్పిపెట్టునని మా చిత్తములు కలత చెందుచున్నవి. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతం ఆదిలీల 4.173 నుండి ఈ శ్లోక తాత్పర్యము అసగబడినది. శ్రీమద్ భాగవతము నందలి గోపికల విరహ గీతలు అను దశమ స్కంధములోని 31వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే ఓకే, కృష్ణ సో ప్రభు గోపికలు ధన్యవాదం. బాగా చూడండి, గోపికలు కృష్ణుడు పాదాలు ఎంత మృదువైనవి అని, అంటే మామూలుగా వెన్న ఎంత మెత్తగా ఉంటుంది, వెన్న కంటే మెత్తగా ఇంకేదైనా ఉంటుందా? సో పాదాలు ఉండదు ఉండదు. మెత్తగా ఉన్నటువంటి కృష్ణుడి యొక్క పాదాలు ఒకవేళ తమ హృదయం మీద ఉంచుకున్నా కానీ ఆ స్పర్శ కూడా వాళ్ళని బాధపెడతాయి, కృష్ణుడు బాధపెడతాయని వాళ్ళు భయపడుతుంది. ఓకే, అంటే కృష్ణుడు యొక్క పాద పద్మాలు అనేటువంటి వాటిని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎంత కోమలంగా అవి కందిపోవునేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అందుకనే వాళ్ళు వాళ్ళ శరీరం మీద, వాళ్ళ స్తనముల మీద నిలుపుకొంచున్నారు. నీవే మా జీవనము కనుక అరణ్య పదమున నీవు తిరిగినప్పుడు శిలాదులచే నీ సుకుమార పాదమును నొప్పి పెట్టునని మా చిత్తములు కలత చెందుతుంది. సో ఈ విధంగా గోపికలు గోపీ గీతిలో కృష్ణుని తిరిగి రమ్మని, ఆయన అడవిలో ఎక్కడెక్కడో తిరిగితే ఆయన పాదాలకి మరి ఎక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయి, ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ ఉద్దేశంతో కృష్ణుడిని సంతృప్తి పరచడం కోసం, కృష్ణుడికి ఉన్నటువంటి కృష్ణుడి మీద వాళ్ళ ఉన్నటువంటి విరహాన్ని మొత్తం కూడా వ్యక్తం చేస్తూ కృష్ణుని తిరిగి రమ్మని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడికి గోపి గీత కంప్లీట్ అయిపోతుంది. ఇక సుఖదేవ గోస్వామి మొదలు పెడతారు. మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ భగవానుడు గోపికలకి దర్శనం ఇవ్వడము, గోపికలకు దర్శనం ఇచ్చిన తరువాత అండ్ ఈ గోపీ గీత్ అంటే మొత్తం రాస పంచక అధ్యాయంలో లాస్ట్ అధ్యాయం 32వ అధ్యాయం. ఓకే, లేదు 33వ అధ్యాయం కూడా ఉంది. సో 32 33, సో ఇందులో కృష్ణుడు తిరిగి రాగానే కృష్ణుడు ప్రశ్నిస్తారు, అసలు నువ్వు ఏం మనిషివి, నువ్వు ఎలాంటి వాడివి, ఓకే, అసలు నువ్వు ఎలాంటి ప్రేమికుడివి అని కృష్ణుని అడుగుతారు. కృష్ణుని అడిగితే కృష్ణుడు ఎలాంటి ప్రేమికుడిని నేను అనేటువంటి విషయాన్ని ఆయన సమాధానంగా చెప్తారు. యాక్చువల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ప్రశ్న అడిగితే మనకి ఏం ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు కింద, ఓకే ఏ బి సి డి అని. అట్లనే గోపికలు కూడా ప్రశ్న అడిగినారు, నువ్వు ఎలాంటి ప్రేమికుడివి అని ప్రశ్న అడిగి 3 ఆప్షన్స్ ఇస్తారు, నువ్వు పలానా ప్రేమికుడివా, పలానా టైప్ ప్రేమికుడివా, పలానా టైప్ ప్రేమికుడివా అని. అంటే కొంతమంది కొన్ని రకాల ప్రేమలు ఉంటాయి, కొంతమంది ఎలా ఉంటారు అని అంటే వాళ్ళ ప్రేమ కారణం వాళ్ళ నుంచి ఏదైనా లాభం పొందాలి అని, రెండవది వాళ్ళతో సాంగత్యం ఉండి మనకి ఆనందం కలుగుతుందని, మూడవది కామంతో, నాలుగవది నిస్వార్థమైనటువంటి ప్రేమ, అంటే మనకి మనకి ఏమొస్తుంది అనేటువంటి దాంతో సంబంధం లేకపోయినా కానీ మనం మాత్రం నిస్వార్థంగా ప్రేమిస్తాం. ఇన్ని రకాల ప్రేమల్లో నీది ఏ రకమైనటువంటి ప్రేమ అని అడుగుతారు కృష్ణుడు. సో అడిగితే కృష్ణుడు దానికి ఆ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో మనము రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ, హరే హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్స్. హరే కృష్ణ.